అదేవిధంగా ఇలా ధరని తీసేస్తే ఆ రైతు బంధు డబ్బులు ఎట్లా రావాలా ఏ పద్ధతిలో వస్తాయి మళ్ళీ మొదటికి వస్తుంది వాళ్ళు చెప్తున్నారు బాగా చెప్తాం మేము మళ్ళీ ఇరవై నాలుగు కాలన్స్ పెడతాం మేము పటేల్ పట్టవారు తీస్తాం మళ్ళీ విఆర్ ఓలం పెడతాం మళ్ళీ పైరేబిల్ చురువు మళ్ళీ దళారీలు చురువు మళ్ళీ పోవాలి మన ఆఫీస్ తిరగాలి రైతు బంధు రావాలంటే అడుగుతాడు నీకు ఎన్ని ఎకరాలున్నది ఎనిమిది ఎకరాలున్నది ఎంత వస్తుంది ఎనభై వేలు వస్తుంది చల్ల ముప్పై వేలు లే సంతకం పెట్టాంటాడు అంతే కదా ఇలా ఒక రూపాయలు అంచం లేదు ఏం ప్రాబ్లం లేదు కానీ రేపు ఇది పెడతా అంటాడు ఇట్లా అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టేటువంటి మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు రైతాంగం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఏమాత్రం ఏ మాత్రం పాటిన ఉన్నా పెద్ద దెబ్బ పడుతుంది అప్పుడు కేసీఆర్ కూడా ఏం చేయలేడు కాబట్టి చాలా జాగ్రత్త మీరు ఓటేసే ముందు ఆలోచించి మంచి చెడ్డ నిర్ణయించి ఎవరి చేతుల్లో ఉంటే రైతులు సురక్షితంగా ఉంటారు ఇవాళ చేతుల్లో ఉంటే ప్రజలు సురక్షితంగా ఉంటారు అనేది మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోమని కోరుతా ఉన్నాం ఈరోజు సింగరేణిలో మనం ఎప్పుడైనా అనుకున్నామా ముప్పై రెండు శాతం వాటా ఇస్తా ఉన్నాము లాభాలలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఓన్లీ పద్దెనిమిది పంతొమ్మిది పర్సెంట్ ఇరవై పర్సెంట్ ఇచ్చిన ఎక్కువ ఎక్కువ ఈ మధ్యన దీపావళి బోనస్ లాభాల వాట రెండు కలిపి వెయ్యి కోట్ల రూపాయలు పంపిణీ చేసింది సింగరేణి ఎన్నరు కూడా చరిత్రలో చేయలే ఇంత పెద్ద డబ్బు లక్ష ఎనభై వేలు రెండు లక్షల రూపాయల దాకా ఒక్కొక్క కార్మిలకు వచ్చింది సంతోషం మంచి మాట రావాలి తప్పకుండా కార్మికుల గురించి నేను ఎన్నో చర్యలు తీసుకున్నా నేను ఉద్యమంలో వచ్చినప్పుడు కూడా మీరు నాకు చెప్పినారు చాలా విషయాలు ఇవన్నీ మనసులో పెట్టుకొని కేజీబీఎస్ టీజీబీ టీబీజికేఎస్ నాయకులతో కూడా మాట్లాడి ఏమేం చేయాలని చాలా చర్యలు తీసుకున్నాం రిటైర్మెంట్ అయ్యి వాళ్ళు ఉద్యోగం తీసుకోకపోతే వాళ్ళని రిటైర్మెంట్ తీసుకొని వాళ్ళకి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాం ఇల్లు కట్టుకుంటామంటే పది లక్షలు వడ్డీ రేట్లు రుణమిస్తూ ఉన్నాం ఇక్కడనే మీ హాస్పిటల్లో మీకు అనేక రకాల వైద్య సదుపాయాలు కల్పించినాం మీ హక్కులు చాలా వరకు కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇంకా ఏమైనా ఉంటే కూడా వాటిని తప్పకుండా చేసుకుందాం నాకు ఈ మధ్యనే చెందరు చెప్పిండు కార్మికులకు ఇచ్చే పెరక్స్ ఏవైతున్నాయో దాని మీద ట్యాక్స్ లేకుండా చేయాలని చెప్పి తప్పకుండా వంద శాతం ఇస్తారు గవర్నమెంట్ వచ్చినాం కదా అమలు చేపిస్తానని మీకు హామీ ఇస్తా ఉన్నా ఈ రకంగా అన్ని రకాల మంచి చర్యలు తీసుకున్నాం ముందుకు పోతా ఉన్నాం ఆరు వందల కోట్ల మారటోరియంలో ఉండి మునగడానికి సిద్ధంగా ఉన్న సింగరేణిని కాపాడి ఇలా రెండు వేల రెండు వందల కోట్ల లాభాలు అలా తీసుకొని పోయినాం బ్రహ్మాండ కంపెనీ బతికింది ఇంకా ఉంటుంది ఇంకా కొత్త గనులు వస్తాయి నేను మీకు శుభవార్త చెప్తా ఉన్నా వాడు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అంటే కట్టలే రాలే ముందుకు రాలే నేను ఎన్న మా దగ్గర చాలా బెహరీన్ సింగరేణి మైనర్స్ ఉన్నారు మా కార్మికులు దాన్ని వాళ్ళకి అప్పగిస్తాను కూడా చెప్పినాయి ఇక ఐరన్వరని తీసేది ఇంకా వేరే ఎందుకంటే రాష్ట్రంలో ఉండే గనులు ఒక సింగరేణిలోనే కాకుండా రాష్ట్రంలో ఉండే గనులు ఇతర గనులలో కూడా ఎందుకు సింగరేణులు పోయి మనం పనిచేయద్దు నేను సింగరేణి ఎండిని ఆస్ట్రేలియాకి పంపించిన ఇండోనేషియాకి పంపించిన నువ్వు చూసి రాపో మనం కూడా రెండు పట్టుకుందాం గనులు అక్కడ కూడా వనరులు పనిచేస్తారు బ్రహ్మాండంగా వెళ్తే అదే ఏళ్లకు అంతర్జాతీయంగా ధరలు క్రాష్ అయిపోయినవి దాంతోనే అట్లా ఆపి పెట్టినాం నేను మాట్లాడి వచ్చినాం చంద్రబాబు కూడా పెరుగుతాం అంటే సింగరేణిని ఎట్టి పరిస్థితులం సింగరేణి తెలంగాణ కొంగు బంగారం అన్నం పెట్టిన తల్లి కాబట్టి ఆ సింగరేణిని ఇంకా విస్తరించుకుంటమే తప్ప దీని ఎట్టి పరిస్థితులలో రాజీ పడం కార్మికుల శ్రేయస్సు సింగరేణి యొక్క బతుకు తెరువు సింగరేణిని ఇంకా ముందుకు తీసుకుపోయే పద్ధతులు తప్పకుండా ఆలోచిస్తే మన హృదయంలో ఉంది అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా ఇతర ఇతర మైనింగ్ ఉన్నటువంటి దాన్ని అంతా కూడా మీకు అప్పగించే ప్రయత్నం కూడా చేస్తాం ఎన్నో ఏళ్ళ నుంచి పరిష్కారం కానీ చాలా సమస్యలు పరిష్కారం అవుతూ ఉన్నాయి ఇప్పుడే చంద్ర కూడా ఆ కుర్జీ కమ్మి భూములు అనేటివి ఒక వెయ్యి ఎకరాలు దున్నుకోడు కానీ వాళ్ళకి హక్కులు లేకుండే మొన్న చంద్ర వచ్చి చెప్తే వాళ్ళకి మాట్లాడి అందరికి సర్టిఫికెట్లు ఇప్పించేసినాం ఇప్పుడు వాళ్ళకి రక్షణ వచ్చేసింది కనీసం వాళ్ళ పని వాళ్ళు చేసుకొని బ్రతికేటువంటి పరిస్థితి వచ్చేది ఇట్లా అన్ని వర్గాలను అందరినీ కూడా కలుపుకొని ఒక కులం లేకుండా మతం లేకుండా మంచి పద్ధతిలో ముందుకు తీసుకొని పోతూ ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి దయచేసి మీరు మంచి పద్ధతిలో ఆలోచన చేసి మీ ఓటు వేస్తే మంచి జరుగుతుంది చందర్ గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చందర్ ఉద్యమకారుడు డెబ్బై నాలుగు రోజులు జైల్లో ఉన్నాడు ఆ రోజు ఆ రోజు కొప్పల ఈశ్వర్ కావచ్చు చంద్ర కావచ్చు మా పీటి స్వామి గారు కావచ్చు ఇక్కడ ఉన్న అనేక మంది మిత్రులు అన్నాడు ఉద్యమం చేసి జైళ్లలో ఉన్నారు అటువంటి వ్యక్తి కలిస్తే మీకు లాభం జరుగుతుంది ఆయన కూడా ఒక సింగరేని కార్మికుని కొడుకే కాబట్టి సింగరేని గురించి బాగా అవగాహన ఉంది తెలుసు మంచడం అవగాహన ఉంది కాబట్టి మీ సేవలో ఉంటాడు దయచేసి మీ అమూల్యమైన ఓటు వేసి చంద్రగారిని గెలిపేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా గెలిపిస్తారా చంద్రను గెలిపిస్తారా ఆ విధంగా మీరు సపోర్ట్ చేయండి మీకు నేను అన్ని విధాలు అండదండగా ఉంటాను